దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించగా 59.7% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 79.8% పోలింగ్ రికార్డ్ అయింది. బెంగాల్లో 77%, పుదుచ్చేరిలో 72%, అస్సాంలో 70%, మేఘాలయలో 69%, మణిపూర్లో 68% ఓటింగ్ నమోదైంది. ఇక అత్యల్పంగా బీహార్లో 46.3% పోలింగ్ రికార్డ్ అయింది. అయితే మొత్తం 22 రాష్ట్రాల్లో పోలింగ్ జరగగా తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకు గాను పోలింగ్ పూర్తయింది. రాజస్థాన్లో 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2 స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. ఇక మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. అయితే ఫస్ట్ ఫేజ్ లో 8 కేంద్ర మంత్రుల భవితవ్యం ఈవీఎం లో రికార్డ్ అయింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ పోటీ చేస్తున్న సెగ్మెంట్లకు గాను పోలింగ్ పూర్తయింది. 102 లోక్సభ నియోజకవర్గాల్లో 77 చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా ఇక మిగతా 25 ఎన్డీఏ పక్ష పార్టీలు పోటీ చేశాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో ఇండియా కూటమి బలంగా ఉంది. 102 స్థానాలకు 2019 ఎన్నికల్లో 45 స్థానాలను యూపీఏ గెలుచుకుంది. ఇక ఎన్డీఏ 41 చోట్ల విజయం సాధించింది.